చేజర్ల మండలం నూతక్కివారి కండ్రిక ఎస్సీ కాలనీల సమస్యలను పంచాయతీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో సిమెంట్ రోడ్లు లేవని, డ్రైనేజీలు లేని కారణంగా వీధిలోకి మురికినీరు ప్రవహించి దుర్గంధం వెదజల్లుతుందని వాపోయారు. వీటి కారణంగా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయన్నారు. కాలనీకి వీధి లైట్లు కూడా సరిగా లేవని, కరెంటు వైర్లు చేతికి అందేంత ఎత్తులో ఉన్నాయని, కరెంటు వైర్లు మార్చడానికి కరెంటు స్తంభాలు వేసి ఇప్పటికీ మార్చకుండా అలాగే వదిలేశారని మండిపడ్డారు. ఇదేమిటని అడిగితే సమాధానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు పంచాయతీ అధికారుల చుట్టూ తిరిగినా చలనం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు. ఏం రావాలో ఈ టీవీ టీడీపీ వాళ్ళు వచ్చిందని, ఈ జగన్ వాళ్ళు ఇంకా ఒక కొద్ది రోజులు వాళ్ళకి ఉండదు కదా ఇంకా పథకం. ఈ కొద్ది రోజులు ఏం చెయ్యాలి కదా, చేయాల్సిన పనులేను. లైట్లు కానీ ఇంకేదన్నా పోయినా చేసి ఏ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు ఈ జగన్ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళే కదా ఇప్పుడు సర్పంచ్లుగా ఉండేది, వాళ్ళే చెయ్యాలి కదా. ఇప్పుడు ఏం వచ్చినా ఎక్కడ వచ్చినా కానీ ప్రతిదీ వాళ్ళే చూసుకోవాలి కదా. ఇదే టీడీపీ వాళ్ళకి అధికారం వచ్చి వాళ్ళు నిలబడేళ్ళ దాకా ఇప్పుడు ఉన్న వాళ్ళే చూసుకోవాలి కదా. మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గెలిపించుకున్నారు కదా, వాళ్ళు చేస్తారంటే వాళ్ళు పద వాళ్ళ చేతులు అధికారం రాదు రాలేదు, ఇంక వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు అంటే మాకేం సంబంధం లేనట్టుగా ఇప్పుడు ఈ విధంగా మమ్మల్ని ఏం చేస్తుంటారు కరెంట్ లేకుండా. అసలు ఒక్క లైట్ వెలగదు, అసలు వర్షం అయితే అసలు నడవలేరు, ఒక లైట్ వెలగదు ప్రతి ఇంట్లో. ఇదే ఈ పిల్లకాయలు మురుగుండలలో నీళ్ళు ఏ ఇంట్లో పట్టుకున్నాయో. ఈ కరెంట్ లైన్లు చూడండి ఎంత కిందకున్నాయో. వర్షం వస్తుందంటే చిన్న పాపలు ప్రతి ఇబ్బందిగా ఉన్నాయి. ఇట్లా చేతులు పట్టుకొని, అమ్మ అయ్యా మీకు పథకాలు లేట్ అయినాయి, అమ్మ తల్లి దండం పెట్టిండో అదిగో చిన్నపోయిన గుడ్లకి అతుకులేసుకున్నట్టు నాలుగు బొచ్చులు ఆడకొంత ఆడకొంత అని పోసి అనిపోయింది. అది మీకు ఒకరితో పేలికి పోసి పడి రోడ్డు అయినా పోస్తే అంతా చేయాలా, చక్రం చేయాలా, లేకుంటే ఆపేసుకోవాలి. ఎవరు ఏడ్చారు? ఆ ఒకరితో పోయింది, ఆ రోత పోసారు. అదేనంటే అలా ఆయన నడుస్తాడు ఆ రోడ్డు మీద, ఇలా ఆయన నడుస్తారు రోడ్డు పోసినప్పుడు నడవకుండా ఏం చేస్తారు? కాళ్ళు నిద్ర పెట్టుకుని పోతారా? ఇది రాజకీయం చేస్తారు వాళ్ళ పార్టీ వాళ్ళు. మెయిన్ రోడ్డు వరకే ఉండేది ఇక్కడ, అది ఒకరంత పోసారు. ఐదు పోతే అటు పక్క ఓట్లు అయిన వాళ్ళు ఐదు నడవకూడదు, అందుకని నా పక్క రోడ్డు ఆపేసారు. ఈ పక్క ఈ తోళ్ళు కూడా ఇంక అటు పక్క ఓట్లు వెళ్ళింది, ఈ పక్క కూడా ఆపేసారు. అదంటయ్యా రాజకీయం? అటు చేయమని చెప్పాడా జగన్? ఈ నాయకులకి ఇక్కడ చేసే నాయకులకి అది చెప్పారనమాట. ఈ ఊళ్ళో ఉండే నాయకులకి జగన్ అనబడలే, ఊళ్ళో ఉండే నాయకులు చేస్తున్నారు. పోయినసారి అడగల నేను, ఈసారి మాత్రం ఖచ్చితంగా ఊళ్ళో ఉండే వాళ్ళ ఈ సంఘానికి రావాల్సిన పథకాలని తీసేసారు. ఈ సంఘంలోకి వచ్చిన యానాదులకు వచ్చిన సంఘంలో వచ్చిన పథకాలన్నీ ఊళ్ళో వాళ్ళ దింగి నా చేసుకొని పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు నేను అది మాట్లాడానని పోయినసారి నాకు వచ్చిన ఇల్లు కూడా లేకుండా ఇల్లే లేదు, ఇల్లు లేదు, నాకు వచ్చిన కూడా వేరే వాళ్ళకి ఫోన్లు చేసి పిలవనిపించి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు మా తాతలు మా అమ్మలు ప్రతి ఒక్కరు ఈ ఊళ్ళోనే పుట్టారు, వాళ్ళకందరికీ ఉండే. నాకు మాత్రం ఇల్లు లేదు, ఏమి లేదు. నేను అది మాట్లాడానే నాకు వచ్చిన పేట కొట్టి ఒకరికి ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చి ఉన్నోళ్ళకి ఇచ్చారు రెండు మూడు ఇల్లు కాపురాలు పెట్టుకొని ఇళ్ళల్లో ఉండరు అట్లాంటి వాళ్ళకి మటుకు ఇవ్వరు. అది బయట వచ్చిన వాళ్ళకి మటుకు ఇచ్చున్నారు. రెండు పిల్లలు ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చారు. ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ఫ్యామిలీలు ఉన్నారు, లేని వాళ్ళకి మాత్రం ఏమీ లేదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మా అమ్మ ఇక్కడే పుట్టారు, వాళ్ళు ఇక్కడే పెరిగారు, మేము ఇక్కడే ఉన్నాము. నాయన ఒక జనడు స్థలం ఏంటి నాయన? నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఏమీ లేదు, ఏదర లేదు, తల్లి లేదు, తండ్రి లేరు, ఎవరు లేరు. ఒక జనడు స్థలం ఏంటంటే రాసినమని చెప్పి ప్లాట్ రాసి ఇట్లా మన రోడ్డు కాడ మాట్లాడాలి. మళ్ళీ కొత్తగా ఇల్లులు కట్టించుకోరు ఆ పై కాలనీ అక్కడ కాదు, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లులు కట్టించుకున్నారు. అట్లా వాళ్ళు ప్రభుత్వం నడుస్తుంది కానీ మాకేం జరగదు. అది మాట్లాడితే ఇంకా తగులు రచ్చలు రోడ్లు పోసుకున్నారు, మిద్దులు కట్టుకుంటున్నారు. అంటే మరి ఏనాదులకి ఏం వస్తాయి, ఇంక ఇంకేం ఉండయో, ఇంకేదో ఒక పథకం వస్తే అవి కూడా వాడేసుకుంటారు ఊళ్ళో ఉన్న రైతులు. ఇంకా నా దేవస్థంగా దిగబారిపోయి ఉన్నారు ఊళ్ళో ఉన్న రైతులు. ఇప్పుడు ఇంత మురుగుంట్లో ఉన్నాయి ఊళ్ళో ఉన్నాయి, ఈ విధంగా మురుగుంట్లో
మాట్లాడితే వాళ్ళకి రావాల్సిన పథకాలన్నీ ఎగరగొట్టేస్తారు. ఎవరన్నా ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళు రేషన్ కార్డులు ఎగరగొట్టడం, వాళ్ళు కూర్చుని స్థలాలు ఎగరగొట్టడం. ఆ పుడింగ్ అయిపోయింది, ఏం పుడింగ్ ఏది అయిన అవసరం మాకు లేనట్టు అడుగుతాము. ఉన్నట్టు మీ సొమ్ము ఏమని అడిగాము మేము, మాకు రావాల్సిన పథకాలు ఇవ్వమని అడుగుతున్నాము. మీ ఇళ్ళలోటి మీ బంగారం నాణ్యం అడగలేదు కదా. మరి మీరు ఏ విధంగా ఉంటే ఊళ్ళో మీరు రైతులు కానీ సర్పంచులు కానీ మీరు గమ్ముకుంటారా? ఎవరు ఉండరు కదా. మరి యానాదోళ్ళు అంటే కెటజాతి వాళ్ళనే లేకుంటే దిగజారిన వాళ్ళనే ఎందుకు ఈ విధంగా? ఎన్వీ కంటిక, నా పేరు కృష్ణవేణమ్మ. అక్కడ రోడ్లు బాగుండటం లేదు, ఎవరు చీరలు తీసుకోవటం లేదు. ఆఫీసర్స్ ఇచ్చిన వాళ్ళు చూసి వెళ్తాం, వెళ్ళిపోతున్నారు. స్తంభాలకి లైట్లు ప్రాబ్లం ఉంది. ఈ డ్రైనేజ్ కాలువలు లేవు మాకు, సైడ్ కాలువలు దోమలు. ఈ పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి. అధికారులు చెప్పారా? చెప్పాను సార్, ఎవరు చీరలు తీసుకోవటం లేదు. సచివాలయంలో చెప్పారా? చెప్పారంట. ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.